हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सूपर वुमन हाउस वाइफ किचन। मनम राइस टिफिन्स एंतो टेस्टीगा उंडे टमाटा चटनी तैयार चेसुकुंदाम। मरी इलांटी टेस्टी चटनी एला तैयार चेसुकोवालो चूद्दामा। इंकेंदुकु आलस्यं, मन किचन लोकी वेल्लिपोदामु। मुंदुगा मनम पच्चडी कोसम 2 टेबल स्पून आयिल वेसुकुंदामु, अलागे 1 टेबल स्पून जील्कर, 1 टेबल स्पून धनियालु वेसुकोनि लो फ्लेम लो फ्राई चेसुकोवाल्सि उंटुंदि। తర్వాత 10 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక 5 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న పచ్చిమిర్చిలో వేసుకొని లో ఫ్లేమ్ లో మనం 5 నిమిషస్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది। ఒకసారి మూత తీసి చూద్దాము, మనకి 50% టమాటా కుక్ అయిపోయినట్లే। ఒకసారి మనం కలుపుకొని రుచికి సరిపడినంత కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషస్ కుక్ చేసుకుంటే సరిపోతుంది। 5 నిమిషస్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము, టమాటా కుక్ అయిపోయింది। మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। తర్వాత మనం పచ్చడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకుందాము। మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా మిర్చిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి। అలాగే 4 లేదా 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడినంత salt, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మనం మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న విధంగా చట్నీ ఇలా ఉంటే సరిపోతుంది। తర్వాత చిన్న చిన్న ముక్కలుగా chop చేసుకున్న ఆనియన్స్ ని కొన్ని వేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి। పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల మనం రైస్ లో కాని టిఫిన్స్ లో కాని చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత పచ్చడి తాలింపు కోసం సేమ్ అదే pan పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చసనపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే చిటికెడంత ఇంగువ కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీని ఈ తాలింపులో వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము। టమాటా చట్నీ రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ పెట్టుకొని సర్వ్ చేసుకుందాము। టమాటా చట్నీని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా, వేడివేడి అన్నంలో ఈ టమాటా చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఓన్లీ రైస్ లోనే కాకుండా ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటి టిఫిన్స్ లో కూడా ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది। ఈ టమాటా చట్నీని మనం ఫ్రిజ్ లో 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, బయట అయితే 3 టు 4 డేస్ వరకు ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।